పెదపూడి మండలం సంపర గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నవరం దేవస్థాన పాలక మండలి సభ్యుడు మోక సూరిబాబు మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను మన్నలు చేసుకుంటూ వారి యొక్క ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. రైతు పక్షపాతిగా రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాధించి ప్రజా అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేపకాయల వెంకటరమణ, కేతా శ్రీనివాస్, నాగిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యదైనటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు సంపర గ్రామంలో వారి యొక్క శిలా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా రైతులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి మన స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు రైతు దినోత్సవం అనేటటువంటి కార్యక్రమం పెట్టడం, ఈ సందర్భంగా వారిని ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో రైతులకు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఎంతో సంతోషం వ్యక్తం చేసినటువంటి రోజుల్లో మరి ఆ మహానుభావుడు పుట్టినరోజు అనే సందర్భంగా మరి ఈరోజు రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం, ఈరోజు చాలామంది రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వారి యొక్క తండ్రి గారి బాటలోనే ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి అనేక సంక్షేమ పథకాలు రైతులకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మేము ఎప్పుడు కూడా వారి యొక్క సేవలను స్మరించుకుంటూ వారి చూపించినటువంటి బాటలోనే మేము నడుస్తూ పార్టీకి అదేవిధంగా ప్రజలు కూడా మంచి పేరు ఇచ్చేలాగా పట్టుకుంటామని వైఎస్ఆర్ అభిమానులుగా మేము ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ వారికి మా యొక్క ఘనమైనటువంటి నివాళులర్పిస్తున్నాం.